ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే చూస్తున్నటువంటి వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, లైట్ వర్కర్స్ గ్రూప్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పూర్ణాత్మ 5వ రోజు, దానిలో భాగంగా మన ప్రకంపనను పెంచుకోవటం ఎట్లా. ఈ సెకండ్ సెషన్ ఏంటంటే అంతర్తలాల్లోనికి వెళ్ళటం. నిన్నటి వరకు పూర్ణాత్మగా ఉన్నత చైతన్యంతో కదలటం అయితే ఈరోజు అంతర్తలాల్లోనికి ప్రవేశం. దీనికి సంబంధించి ఒక 7 చాప్టర్లు ఉంటాయి. సో దాంట్లో అదేంటంటే మన ప్రకంపనని పెంచుకోవటం. మన ప్రకంపనని ఎలా పెంచుకుంటాం సార్? శ్రీధర్ సార్, జస్ట్ మినిట్ సార్, ఇంకా లింక్ పోస్ట్ చేయలేదు ఇంకాను. ఓకే ఓకే, యూట్యూబ్ లో మ్యాక్సిమం అక్కడ ఉంటారు, ఇంకా లింక్ పోస్ట్ చేయలేదు సార్, జస్ట్ మినిట్ సార్. రంజిత్ సార్ సార్, ఓకే సార్, కంటిన్యూ చేయండి, యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళకి తెలిసిపోతుంది, నో ప్రాబ్లం. అట్లానే ఒకసారి యూట్యూబ్ లింక్ రాఘవేంద్ర సార్ కట పంపించరా? యూట్యూబ్ లింక్ సార్ దీంట్లో జూమ్ లోకి రావాలి కదా సార్? వస్తారు వస్తారు, అందుకు కాదు సార్, నేను పంపించేస్తా. ఓకే ఓకే, నేను చూశాను, మనం లేట్ గా ఇచ్చేస్తున్నాం కదా అని. ఓకే కంటిన్యూ సార్. రైట్, సో మనం మన ప్రకంపను పెంచుకోవాలి. ఎలా అయితే మన ప్రకంపను పెంచుకుంటాం? మన ప్రకంపను పెంచుకోవటానికి ఒకటి, మనం ప్రేమతోటి ఉండాలి. ఇది మన అందరికీ తెలిసినటువంటి జగమెరిగిన సత్యం, ఓపెన్ సీక్రెట్ అంట. ఇంకా ఏంటంటే దీంతో పాటుగా మన ఓపెన్గా ఉండాలి, మన హృదయం ఓపెన్గా ఉండాలి. ఈ హృదయం ఓపెన్గా ఉండటం అంటే ఏంటి? ఏమిటి అంటే, ఆల్రెడీ నిన్న మొన్న ఒకసారి చెప్తున్నాం, అయినా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఓపెన్గా ఉండటం అంటే ఎలాంటి లాజిక్ మైండ్ లేకుండా, గతంతో మనకున్న నాలెడ్జీ తోటి దీన్ని లింక్ పెట్టకుండా, ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలగటం, దాన్ని ఓపెన్ మైండ్ అంట. జనరల్గా ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం చూస్తాం, మనకు నచ్చినట్టుగా మనం వింటాం, మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడతాం, మనకు నచ్చినట్టుగా చదువుతాం, ఇలా అన్నీ మనకు నచ్చినట్టుగా ఉంటాయి, ఉన్నది ఉన్నట్లు కాకుండా. కానీ ఉన్నది ఉన్నట్లుగా చూడగలగ, ఈ ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడేం జరుగుతుందంటే ఉన్న వాస్తవం బోధపడుతుంది. ఓపెన్ మైండ్గా, ఓపెన్ హార్టెడ్గా ఉండటం అంటే అది. అంటే మనకి ఇంతకు ముందు సంథింగ్ నాలెడ్జ్ ఉంటుంది, సంథింగ్ ఏంటి, చాలా మోర్ దాన్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఆ నాలెడ్జ్తో ఈ నాలెడ్జ్ని, అంటే ఇప్పుడు వస్తున్న ఈ సబ్జెక్ట్ని, అది ఏదైనా కావచ్చు, ఇది పూర్ణాత్మ కావచ్చు, సేతు విజ్ఞానం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి ఏదైనా కానీ, దానివల్ల ఏమవుతుందంటే మనము పర్ఫెక్ట్గా స్వీకరించలేము. ఉన్నదాన్ని ఉన్నట్టు డైరెక్ట్ కరెక్ట్గా తీసుకోకుండా మన యొక్క నాలెడ్జీ తోటి దాన్ని అన్వయించుకుంటూ నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి అని అంటే, ఈ పరిపూర్ణంగా నేర్చుకున్న మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు గతం యొక్క నాలెడ్జీ తోటి ఎలాంటి అనుబంధం లేకుండా ఉన్న నాలెడ్జిని తీసుకుంటాం. ఇది అంటే దీని గురించి మనకి ఫర్ ఎగ్జాంపుల్ పత్రిసార్ మార్నింగ్ టైము ధ్యాన మహాచక్రంలో మార్నింగ్ ఒక సెంటెన్స్ మీద సబ్జెక్ట్ చెప్తూ దాన్ని రిపీట్ చేస్తారు. అక్కడ ఒక 20,000, 30,000, 50,000 పీపుల్స్ ఉంటే మ్యాక్సిమం 20 టైప్స్లో దాన్ని అర్థం చేసుకుంటుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ నేను వింటూ ఉంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని, అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు దాన్ని అన్వయించుకుని మాట్లాడుతూ ఉంటుంటారు. నాకు ఫస్ట్లో ఏంటి ఇది, ఎన్ని రకాలుగా, నేను కరెక్ట్గా అర్థం చేసుకోలేదా అనుకుంటుండే. అప్పుడు తర్వాత అర్థమైంది నాకు,
అంటే మనము మనకి ఉన్నటువంటి, ఎందుకంటే ఇది నేను చేశాను ఒకసారి, ఓహో నేను గతంలో ఉన్న నాలెడ్జ్ తో దీన్ని లింక్ పెట్టి చూడటం వల్ల దీన్ని కరెక్ట్ గా తీసుకోవటం లేదు అని నాకు అర్థమైంది. సో అందుకనే ఓపెన్ హార్టెడ్ గా ఉండటం అంటే గతంతో ఉన్న నాలెడ్జ్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు యాస్ ఇస్ గా తీసుకోవటాన్ని మనము ఓపెన్ హార్ట్ తో చూస్తాం. మిగతా వాళ్ళది మ్యూట్ చేయండి మేడం, ఎవరు మాటలు వినిపిస్తారు. అంటే మనం ప్రేమతత్వంతో ఉన్నప్పుడు మనలో జీవకళ ఎక్కువగా ఉండి మన పరిధి పెరుగుతుంది. ఈ జీవకళ ఎక్కువగా ఉండటాన్నే లైఫ్ ఫోర్స్ అంటారు. అంటే కొంతమందిని చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా నీరసించిపోయినట్టు, ప్రపంచం అంతా ఏదో కోల్పోయినట్టు, ప్రపంచంలో వీళ్ళే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ భరాయించుతున్నట్టు ఉంటారు. దానికి కారణం ఏంటంటే అలా ఉండటాన్ని వాళ్ళల్లో లైఫ్ ఫోర్స్ తగ్గిపోయింది అని అర్థం. ఇది వీళ్ళు చేతులారా తీసుకొచ్చుకోవచ్చు, ఇంకొక రకంగా తీసుకోవచ్చు, కానీ ఈ లైఫ్ ఫోర్స్ తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఆ జీవకళ అనేటువంటిది ఉండదు. మనలో ప్రేమ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన పట్ల మనకి, అట్లానే మనం ఇతరుల పట్ల కూడా మనకి ప్రేమతోటి అన్కండిషనల్ లవ్ తోటి మనం ఉన్నప్పుడు ఆ మనలో ఆ జీవకళ అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనలో ఎప్పుడు జీవకళ ఎక్కువగా ఉంటే మన పరిధి పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రేమ ఎక్కువగా ఉండటం వల్ల మనం కానీ ఇతరులు కానీ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా అంగీకరించడం వస్తుంది. అలా లేకపోతే, ప్రేమతత్వం లేకపోతే, చూడండి ఒక తల్లికి తన బిడ్డని ఎలా ఉన్నా అంగీకరిస్తుంది. అందుకని కానీ వేరేటోళ్ళకేమో అది విసుగు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈమె కనీసం బెదిరించను కూడా బెదిరించదు, ఒక క్యాకేస్తే ఆ పిల్లలు ఆగిపోతారు కదా, అలాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రేమతత్వం ఉండటం వల్ల వాళ్ళు ఎలా ఉన్నారో అలా అంగీకరించడం వల్ల దానికి, అందుకని ఆమెకు అదేమో అనిపించదు. మనమేమో అలా కాకుండా కండిషన్స్ తోటి ఉండటం వల్ల వాళ్ళని కండిషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ ఎప్పుడైతే మన ప్రకంపన పెంచుకుంటూ ఉంటామో, మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తూ అంగీకరిస్తూ ఉన్నప్పుడు మన ప్రకంపన పెరుగుతుంది. అప్పుడు మహాకారణ లోకాల్లో నీ ప్రకంపనను అందుకోవడం ద్వారా పూర్ణాత్మగా మారతాం. గుర్తుపెట్టుకోండి, పూర్ణాత్మగా మారాలి అంటే మనం కొన్నిసార్లే ఎందుకుంటున్నాం, అన్నిసార్లు ఎందుకుంటూ లేదు అని అంటే దానికి రీజన్ ఏంటంటే మనము మన ప్రకంపనని కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఆ బాహ్య ఒత్తిడుల వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల మనము అది కోల్పోతాం, అసహనాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే ఇలా సహనాన్ని కోల్పోతామో అప్పుడేం జరుగుతుందంటే మనము ఆ పూర్ణాత్మతత్వాన్ని మిస్ అయిపోతాం. అప్పుడు మనం అన్ని పోరాటంతో చేయాల్సి వస్తుంది. జీవితం అంతా ఒక పోరాటం లాగా అయిపోతుంది, నెట్టుకు రావాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనలో అనేక రకాల భావాలు ఉంటాయి. అనేక రకాల భావాలను కూడా ఫస్ట్ ప్రేమిస్తున్నప్పుడు, ప్రేమించడం అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదన్నా ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ అనేది దెర్ ఈజ్ నో నెగిటివ్. నెగిటివ్ అనేది లేదు. ఏంటి అంటే అది ప్రేమ కోసం పడే తపన మనకు అది నెగిటివ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు ఒక క్లాసులో, వాడి తెలీదు బాగా అల్లరి చేస్తుంటాడు. ఈ క్లాసును చూడరా నువ్వు, పిల్లలందరినీ సైలెన్స్గా ఉంచు అని అంటే టీచర్స్ ఉన్నప్పుడు కంటే కూడా చాలా సైలెన్స్ గా పిల్లలు ఉంచుతారు. ఆ అల్లరి పిల్లవాడు అలా లీడర్ గా నిలబడినంతసేపు. కారణం ఏంటంటే వాడికి అప్పటిదాకా ఆ గుర్తింపు తెలియదు, దేని మూలకంగా దీన్ని కోరుకున్నాడు. అది కోరుకోవటం వల్ల అలాగా అది అందివపడుతుంది. అంటే వాడేంటి, ఆ గుర్తింపు రికగ్నేషన్ వచ్చేసాను, ఇంకా వాడు అల్లరి చేయడం అన్నమాట. చాలా బుద్ధిమంతుడిగా మారిపోతాడు, దొంగ చేతికి తాళాలు ఇటు అంటారు చూసారా, ఆ టైప్ లో ఉంటుంది. అట్లాగే మనం కూడా ఎప్పుడూ మనలో వచ్చే అన్ని రకాల భావాలను ప్రేమించండి. సంతోషం, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నారో,
కోపాన్ని అనుమానాన్ని అవమానాన్ని కూడా అదే విధంగా ప్రేమించాలి. ఎప్పుడైతే మనం నెగిటివ్ భావాలను ప్రేమించి క్షమిస్తామో, ఎవరిని కాదు మన మనమే, ఇతరులను అయితే ఓకే వీళ్ళకి ఈ భావన ఉండటానికి వీళ్ళు ఇలా ఉండటానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క అవగాహన లోపం, వాళ్ళ స్థితి అది. సో అంగీకరిద్దాం. ఏమైతుందంట అంటే దీనికి ఒక చిన్న ఇది చెప్తా. 2012 మేలో బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళా. బెంగళూరు వెళితే అక్కడ పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తుంది. సరే క్లాస్ స్టార్ట్ అయ్యింది, కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయితే నాకు బోర్డు కావాల్సి వచ్చింది. ఆ బోర్డు వేరే దగ్గర ఎక్కడో ఉన్నారు. సరే మాతో పాటు కౌన్సిలింగ్ చేసేటైన అతనితో చెప్పి, సార్ కొంచెం ఆ బోర్డు తీసుకొచ్చి పెట్టరా అన్న. ఈయన వెళ్ళాడు. నేను ఈ లోపల పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నాను. ఒక బ్యాచ్ అయ్యేటప్పుడు లాస్ట్లో వచ్చాడు ఆయన. లాస్ట్లో వస్తే, ఏంటి సార్ ఇంత లేట్ అయ్యింది అని అన్నాను. నేను వెళ్ళేటప్పటికి బోర్డు అడిగాను. ఆయన నేను వెళ్ళంగానే అక్కడ బ్యానర్స్ కట్టలేదేంటి, ఇక్కడ బ్యానర్స్ కట్టలేదేంటి అని అరుస్తూ ఉన్నారు సార్, అందుకే లేట్ అయింది అని. మరి అరుస్తున్నప్పుడు నేను అది కాదు సార్, నేను దీనికోసం వచ్చానని చెప్పపోయారా అన్నాను. సార్ పోనీయండి సార్, అతను నన్ను అరుస్తున్నాడు, నా కర్మ ఏ కర్మను తొలగిస్తున్నాడు అనుకుని చెప్పేసేసి నేను అలా వెయిటింగ్ చేశాను సార్ అని అన్నా. నేను వెంటనే, సార్ నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి, ఇంత సహనం నాకు తెలియదు, ఈరోజు నేను కొత్త అంశం నేర్చుకున్నాను అని చెప్పాడు. అంటే ఏమవుతుందంట, అతని కోపాన్ని కూడా ఈయన చక్కగా బరాయిస్తున్నాడు నవ్వుతూ. అతను అంతా అవటం అయిపోయిన తర్వాత అది తీసుకుని, సార్ నేను దీనికోసం వచ్చాను, వాటి సంగతి ఏంటో నాకు తెలియదు అని చెప్పి వచ్చేసాడు. అట్లాగా మనము ప్రతి భావాన్ని ప్రేమించటం అనేది మనం నేర్చుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ క్షమించటంలోనే మొత్తము, అంటే కర్మ ప్రక్షాళన అనేది ఒక క్షమాపణతోటి క్లియర్ అయిపోతుంది. ఇది ఎన్నో కౌన్సిలింగ్స్ వల్ల మాకు అర్థమైనటువంటి స్వానుభవం. ఈ సేతు విజ్ఞానంలో మేము కౌన్సిలింగ్స్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా మ్యాక్సిమం కౌన్సిలింగ్ తోటి, అంటే క్షమాపణతోటి క్లియర్ అయిపోతుంది. ఒక చిన్న క్షమాపణ వాళ్ళని ఎంత బాగా ఇదయ్యేదంటే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసేదా. ఒకసారి ప్రొద్దుటూరులో సేతు విజ్ఞానం వర్క్షాప్ నడుస్తుంది. అక్కడ కౌన్సిలింగ్ టీంలో నేను కూడా ఉన్నా. సరే మేము సుమారుగా అప్పుడు 400 మెంబర్స్ వచ్చారు. అక్కడ వండర్ఫుల్ ఇదేంటంటే, ఎవరైతే ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారో వాళ్లతో సహా ధ్యానాంధ్రప్రదేశ్లో కట్టారు. దాదాపుగా 400 ధ్యానాంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ సంవత్సరం అక్కడి నుంచి. అయితే ఒక పెద్ద ఆయన కౌన్సిలింగ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, సార్ నేను 15 నుంచి చేస్తున్నాను, అన్నిటిని తగ్గించుకున్నాను, కానీ నాకు ఎలర్జీ లాగా వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది బాగా, దురద బాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. ఆయనకి ఒక 60 అబోవ్ ఉంటాయి. సరే రండి సార్ కూర్చుందాం, ఏంటో చూద్దాం అని చెప్పేసి ఏం చేసినామంటే, మెడిటేషన్లో కూర్చోబెట్టి 2 సంకల్పాలు చెప్పి, సార్ ఒకసారి మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రుల్ని, అట్లానే మీ వైఫ్ని, వాళ్ళ యొక్క తల్లిదండ్రుని అంటే అత్తమామని, వాళ్ళందరినీ క్షమాపణ అడగండి. అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లల్ని, మీ పిల్లలకి ఇవ్వబడినటువంటి ఇతరుల యొక్క పిల్లల్ని, అంటే ఈయనకి మగపిల్లలుంటే కోడళ్ళు, అలాగే ఆడపిల్లలుంటే అల్లు, ఇంకా ఈయన ఒక్కసారి బరస్ట్ అయిపోయి పెద్దగా ఏడ్చేసేస్తాను. సరే నేను ఆయన ఒక 2-4 నిమిషాలు అలాగే ఉంచి ఏడవటం అయిపోయిన తర్వాత, ఎందుకు ఏడుస్తున్నారు సార్, ఎందుకు మీకు దుఃఖం వస్తుంది అని అడిగాను. ఎందుకు దుఃఖం వస్తుంది అని అంటే అడిగితే ఆయన చెప్పాడు, సార్ మీరు నాకు అనుమతిస్తే ఇప్పుడు నేను కళ్ళు తెరిచి బయటకు వస్తానన్న. లేదు, కళ్ళు తెరవటానికి లేదు, పూర్తి అయిన తర్వాత నేను చెప్పినప్పుడు తెరుదు కానీ మీరు కూర్చోండి,
కానీ ఎందుకు ఏడ్చారు అని అని అడిగా. మీకు ఎందుకు అనుమతి కావాలి? లేదు సార్, నేను మా అల్లుణ్ణి క్షమించలేకపోయాను, ఆయన్ని ఏదో నేను చేశాడు అని చెప్పేసి తిట్టుకుంటా ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, అతను ఏదో చిన్న ఇది చేశాడని చెప్పేసి అన్నాలో అతని మీద ద్వేషం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అర్థమైంది నాకు ఈ ఇచ్చింగ్ ఎందుకు వస్తుందో. ఇప్పుడు మీరు అనుమతిస్తే ఈ క్షణంలో నేను ఫిజికల్గా క్షమాపణ కోరుకుంటాను సార్. అదేం అవసరం లేదు సార్, మీరు మెడిటేషన్లో కూర్చున్నాం రండి అని చెప్పేసి, అట్లా కాదు మీరు లేకవద్దండి అంటే ఈ లోపల అయిపోయింది, పూర్తిగా కౌన్సిలింగ్ అయిపోయింది. ఆయన భోజనం చేసి, అసలు భోజనం ఎలా చేశారు, ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. అంటే అతనిలో ఎంత రియలైజేషన్ వచ్చింది, ఎంత మనస్ఫూర్తిగా వచ్చింది అతనికి ఆ ఇచ్చింగ్ పోయి. అలాగుంటుంది ఫ్రెండ్స్, ప్రతి భావాన్ని మనము ఇతరులో ఉన్నటువంటి దాన్ని క్షమించటం అనే ఒక్కటి ఎంత అద్భుతంగా ఇచ్చేస్తూ ఉంటుందో. అంటే ఎప్పుడైతే వాటి అన్నిటిని ప్రేమిస్తామో అవి పాజిటివ్ భావాలుగా మారిపోతాయి. ఇంకా ఇక అతనికి ఎప్పటికైనా వాళ్ళ అల్లుడి మీద ద్వేషం వస్తుందా? ఉండదు, ఆల్వేస్ ఇంకా లవ్వే ఉంటుంది, తెలిసిపోయింది కాబట్టి. మనలో వచ్చేటటువంటి భయానక ఆలోచనలకైనా వాటిని ప్రేమించి వాటికి ప్రేమ వెళుతుంది అని అనుకోండి. ఎప్పుడైతే నా నుంచి ప్రేమ వెళుతుంది అని మీరు ఫీల్ అవుతూ ఉంటారో అప్పుడు చాలా హ్యాపీగా అదంతా ప్రేమతో నిండిపోతుంది. మనం ఒక్కటే, మన చిన్నపిల్లలు కనుక మన నుంచి ప్రేమను ఎట్లా కోరుకుంటారో అట్లాగే వాళ్ళకి ప్రేమను ఇస్తున్నాము అని చెప్పేసి మనం అనుకుంటే చాలు, మన ప్రేమ వాళ్ళకి ఎక్సలెంట్ గా వెళ్ళిపోతుంది అన్నమాట. అట్లానే మనము ఈ ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ భావాలన్నిటినీ కూడా మనము మన యొక్క ప్రేమతత్వంతో వాటన్నిటినీ పాజిటివ్గా మార్చివేయవచ్చు ఫ్రెండ్స్. ప్రతికూల భావాలను ప్రేమించే కొద్దీ మన ప్రపంచ పరిధి పెరగడంతో పాటు మన అవకాశాలు కూడా పెరుగుతాయి. మనం ప్రతిదాన్ని ప్రేమించటం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రతికూల వాతావరణంతో సహా మనం ప్రేమించటం వల్ల అది మనకి పాజిటివ్గా మారిపోయి మనకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఇది ఎంత బాగా ఉంటుంది అంటే, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్కు ముందు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీద ట్రైనింగ్ ఇవ్వటానికి అని చెప్పేసి వైజాగ్ వెళ్ళా మన పొలిటికల్ లీడర్స్. వాళ్ళు ఒక 150 మెంబర్స్ దాకా వచ్చారు ఒకరోజు, 2 డేస్ సెక్షన్ అనమాట. అసలు గందరగోళంగా ఉన్నది నేను లోపలికి వెళ్ళేటప్పుడు. గందరగోళంగా ఉంటే అందరూ దాంట్లో ఏంటంటే మ్యాక్సిమం మెంబర్స్ ఒక 10 to 15 ఇయర్స్ అబౌవ్ పొలిటికల్లో ఉండి వాళ్ళు విజయాలు సాధించి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి నేను విజయం గురించి చెప్పాలి, మరి నాక పొలిటికల్లో ఓనమాల ఈ సబ్జెక్ట్ వేరు అక్కడ వేరు. నేను ఒక నిమిషం, నాకు అది బయట వర్క్షాప్ అయినా కానీ నేను మెడిటేషన్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి, నాకు వీళ్ళకి ఏది కావాలో దాన్ని అందించడానికి నేను రెడీగా ఉన్నా. వీళ్ళంతా నాకు ట్యూన్ అయిపోవాలని అనుకుని నిలబడి మైక్ తీసుకుని, ఫ్రెండ్స్ మీరు ఏ ఇదిలో ఉన్నా, మీరు 30 ఇయర్స్ నుంచి ఉన్నా, ఈరోజు రేపు మీరంతా నా స్టూడెంట్స్, ఇక్కడ నేనే మీకు మాస్టర్, సో మీరందరూ నా మాట వినాల్సిందే అని చెప్పేసేసి క్లాస్ స్టార్ట్ చేసి విత్ ఇన్ ద 2 మినిట్స్లో మొత్తం సైలెన్స్ అయిపోయింది. 2 డేస్ అదే మెయింటెనెన్స్ అయ్యి, మధ్యలో వేరే వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటుంటే వీళ్ళు గుడగుడగుడ మాట్లాడుతూ ఉండవు. అండ్ నేను మెల్లగా లేచి నిలబడి ఆ చుట్టూ అంతా చూసేవాడు. అలా చూడంగానే వాళ్ళు కామ్గా అయిపోయి తక్కువని చూసే ఫోన్ కూడా పక్కన పెట్టేసేసి ఉండేవాడు. అది నా ఇది కాదు, నాకు వాళ్ళ మీద ద్వేషం కోపం ఏమీ లేదు, జస్ట్ ప్రేమే ఉండేది, నా లవ్ స్ప్రెడ్ చేస్తున్నాను అనుకున్నా. ఆ తర్వాత నేను ఒకసారి అక్కడికి వెళితే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకున్నారు.
యాక్చువల్గా ఒకనొక మూమెంట్లో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అయినా సరే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, సార్ మీ రోజు ఆ రోజు మీరు అరిచిన ఎంత బాగా అనిపించిందో సార్ వెంటనే మాకు ఎందుకో మాకు తెలియకుండానే లేదు మనం తప్పు చేస్తున్నాం అనిపించింది, అందుకే ఫోన్లన్నీ బంద్ చేసి అలా కూర్చున్నాం సార్. అంటే గుర్తుపెట్టుకుంటాం మన ప్రేమతత్వం ఎంత బాగా ఉంటే ప్రేమ ద్వారా మనకు వచ్చే అవకాశాలు అక్కడ ఉన్న పరిస్థితిని మార్చవచ్చు అనేది నాకు అప్పుడు క్లియర్గా అర్థమైంది అనమాట. జనరల్గా మనం ఏంటంటే శక్తిని అడ్డుకోవటం ద్వారా అనారోగ్యం కలుగుతుంది. అంటే ప్రేమ ద్వారా స్వస్థత ఎలా చేస్తామంటే శక్తిని అడ్డుకుంటూ ఉంటాం, అది ఏ శక్తి అయినా కానీ ఆ శక్తిని మార్చాలి. ఒకవేళ అది సరికాని శక్తి అనుకోండి దాన్ని పాజిటివ్గా మార్చాలి. ఇప్పుడు అనుకున్నాం కదా మనం అలా మార్చగలగాలి. అలా మార్చకుండా ఉంటే దాన్ని ఎదుర్కొంటే అడ్డుకోవాలనుకున్నప్పుడు అదేమవుతుందంటే మనకు అనారోగ్యం కలిగిస్తుంటుంది. మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడు మన ప్రేమ కుదించబడుతుంది, అంటే మన యొక్క ఆర కుదించబడుతుంది అని నిన్న మాస్టర్ చెప్పారు కదా, ఆర కుంచుకుపోతుంది. ఈ ఆర కుచించుకుపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకి మన చుట్టూ ఉన్నవాళ్ళు మనని పాజిటివ్గా తీసుకోలేరు. మన ఆర ఎంత బాగా విస్తరిస్తే అంత బాగా పాజిటివ్గా తీసుకోగలరు అనమాట. ఉదాహరణకి ఏంటంటే బుద్ధ భగవానుడు వస్తూ ఉంటే 8 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో ఉన్న ఎండిపోయిన గడ్డి పరకు కూడా మొలిచేదంట, తిరిగి చిగురిచ్చేదంట. అంత అద్భుతంగా ఆయన ఆర ఉండేదండి, ఎంత వండర్ఫుల్లో చూడండి. అందుకే అంగుళిమాలుడు అనేటువంటి ఒక రాక్షస గుణం కలిగిన వ్యక్తి ఆ క్షణంలో మారిపోతాడు. అతను అడుగుతాడు, ఈ బుద్ధ భగవానుడే మామూలుగా నడుస్తుంటాడు, అతను పరుగు తీసుకుంటూ వస్తూ ఉంటాడు, అయినా కానీ నిన్ను అందుకోలేకపోతుంటాడు, అతనికి డౌట్ వస్తుంది అన్నమాట. అంటే ఆ ఏరియాలోకి ఎవడొచ్చినా సరే వాడిని చంపేసేసి ఆ ఏలు నరికి దాన్ని తీసి మెడలో వేసుకుంటాడు, అందుకని అంగుళిమాలుడు అంటారు అతను. స్వామి మీరు ఎవరో నాకు తెలియదు, మీరేం మామూలుగా నడుస్తున్నారు, నేనేం పరిగెత్తుతున్నాను, అయినా మిమ్మల్ని చేరుకోలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఏం లేదు నాయన నీలో, అంటే ఆగమంటే నువ్వే వచ్చాయి నేను ఆగనంటుంటాడు, కానీ నేను రాలేకపోతున్నాను అని పెద్దగా అతనిలోకి మార్పు వచ్చేస్తుంది అప్పటికే. అంటే అప్పుడు చెప్తాడు, ఏమీ లేదు నీలో ఉన్న చెడు నా వైపు పరుగులు తీపిస్తుంది నన్ను ఏదో చెయ్యాలని, నీలో ఉన్న మంచి ఉన్నదే అది నిన్ను ఆపేస్తుంది నా వైపు రానికుండా. నువ్వు ఆ ఫస్ట్ చెడు అనే భావనను వదిలేస్తే నువ్వు నా దగ్గరకు రాగలుగుతావు అని. అతను వెంటనే ఒక్క క్షణము ఇదైపోయి అతను మారిపోతాడు. చూస్తే ఆయన ఎదురుగానే ఉంటాడు. అంటే ఆర యొక్క ప్రభావము అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. జలుబు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనని మనం ప్రేమించుకోవటం ద్వారా మనకి అవన్నీ తగ్గుముఖం పట్టి మన ఆలోచన ధోరణి మారిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మన యొక్క ఆలోచన ధోరణి మారిపోయిందో భావాల్లోని మార్పుని మనం గమనించవచ్చు. మనని మనం ఎక్కువగా ప్రేమించుకుంటూ గౌరవంతో ఉంటే ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో వాటిల్లో చేంజ్ రావటం మీరు గమనించవచ్చు. ఇది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి, ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్స్ చేశాను, మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంటుంది. అంగీకరించలేని తత్వం ఒక్కటి మనకి ఎలర్జీస్, ఎన్ని రకాల ఎలర్జీస్ను తెప్పిస్తుంది. జలుబు కావచ్చు, శరీరం పైన ఇచ్చింగ్ రావటం కానీ ఇవన్నీ కూడా. అంటే మనం ఎప్పుడైతే ప్రేమమైన ఆలోచనలు ఉంటాయో మన చుట్టూ ఉన్న ప్రజల్ని శక్తివంతంగా మార్చగలుగుతాం. జడ్జి చేయటం కానీ లేకపోతే విమర్శించటం కానీ చెయ్యం. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న శక్తి తగ్గిపోతుంది, అలాగే ఇతరుల యొక్క శక్తిని కూడా పాడు చేస్తాం. ఒకళ్ళు అంటే ఎవరన్నా మంచిగా తయారై వచ్చారు, వాళ్ళని చూసి ఏం తయారై రావటం, గంగిరెద్దులాగున్నాం అలాగే ఇలాగని నరిసావు అనుకో, ఫస్ట్ వాళ్ళు చిన్నపుచ్చుకుని ఉన్న అప్పటిదాకా ఉన్న వాళ్ళ సంతోషం మొత్తం ఆవిరైపోతుంది. లేకపోతే నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలాగున్నావు, ఆ ఫిజికల్ అని చాలా మంది మాస్టర్స్ చెప్తుంటారు. మామూలుగా మన వాళ్ళు వాళ్ళ ఫిజికల్ని చూస్తూ ఉంటారు,
బక్కగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, లావుగా ఉన్నావు, ఇట్లా రకరకాలు చూస్తుంటారు. అంటే మా నేను అంటుంటాను, మీరు ఆ భౌతికాన్ని చూడొద్దు దయచేసి, అది కాదు మనకు కావాల్సింది, వాళ్ళ జ్ఞానపరిధి కావాలి. ఎప్పుడైతే మనము వాళ్ళ జ్ఞానాన్ని చూస్తామో అదే కదా పత్రి సార్ చేస్తుంది. న్యూటన్ సార్ చెప్తుంటారు, సారు విత్తనంలో చెట్టును చూస్తారు, అందుకనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామన్నమాట. కాబట్టి అది నేర్చుకోవాలి ఫ్రెండ్స్, వాళ్ళ భౌతిక శరీరాన్ని కాకుండా మనం దాన్ని నేర్చుకోవాలి. అట్లా ఎప్పుడైతే మనం ఇతరులను జడ్జి చేయకుండా ఉంటామో అప్పుడేంటంటే మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది. గొప్ప గొప్ప గురువులందరూ ఎక్కువ సమయం అద్భుతమైన ప్రేమ స్థితిలోనే ఉంటూ తమ సహాయం కోరేవారికి శక్తిని ప్రేమను టెలిపోయి ద్వారా పంపుతుంటారు. మనందరికీ తెలుసు కదా, పత్రి సార్ చూస్తూ ఉంటే చాలా ఇదిగా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి గొప్ప గొప్ప గురువులందరూ కూడా అదే చేస్తూ ఉంటారు, ఆ ప్రేమని ఆ శక్తిని వాళ్ళ యొక్క టెలిపతిక్ సిస్టమ్ తోటి పంపిస్తూ ఉంటారు అన్నమాట. మన ప్రేమను భూత భవిష్యత్తు కాలాలకు కూడా పంపవచ్చు, అంటే వర్తమానంలో ఎలాగ ఉంటుంది కదా అలాగా. దీని ద్వారా చాలా లాభాన్ని పొందవచ్చు. అంటే ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మనము ఎక్కువ బాధపడుతూ కూర్చున్నప్పుడు దానికి ప్రేమను పంపించటం ద్వారా అది మెల్లమెల్లగా దానిలో మార్పు వస్తూ ఉంటాం. మామూలుగా ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు భర్తకి ఏమి ఉద్యోగం లేదు, ఏమి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే తనకు అనుకూలంగా ఉండాలని ఏమి అనుకుంటూ ఉంటుంది, తన మాట్లాడే మాటలకి ఏమి హట్ అవుతూ ఉంటుంది. అతను ఏంటంటే ఇన్ఫీరియారిటీ తోటి ఈమె నన్ను అధికారంతో చలాయిస్తుంది అని తను అనుకుంటూ ఉండేవాడు. కానీ ఈమె ప్రేమగా ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈమెకు తెలియకుండా కండిషన్లో ఉండేది. ఆ తర్వాత అర్థమైంది ఏమిటి, ఓహో నేను కండిషన్ చేయాలని చూస్తున్నాను అని. అలా కాకుండా గతంలో నుంచి అంటే ఇప్పుడు ఓకే, గతంలో నుంచి అతని మీద ఉన్న కోపం ద్వేషం అటన్నిటికీ ప్రేమను పంపిస్తూ అప్పటి నుంచి అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి అతన్ని నేను లవ్ చేస్తున్నాను, అతనికి ప్రేమను పంపుతున్నాను అనుకుంటూ తన యొక్క థాట్ని పంపించటం మొదలుపెట్టాడు. మెల్లగా ఒక 2-3 వారాలు అయ్యేటప్పటికీ అతను ఈమె తన కోసం ఏం చేస్తుందో అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇంకా వాళ్ళ మధ్యన ఈ ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా హాయిగా కలిసిపోయి ఉంటారు. అంటే అట్లా ప్రేమ అనేది కాలాన్ని మారుస్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా నెగిటివ్ అంతా ఎక్కువ ప్రేమను పొందటానికి పడే వ్యధ, ఇంకా అది వేరే ఇది లేదు. ప్రతి ఒక్కరూ ఎక్కువ ప్రేమగా ఉండడాన్ని ఉపయోగించవచ్చు. ఇతరులు మనతో రూఢిగా ఉన్నారని, దయలేని విధంగా ఉన్నారని మనని బాధ పెడుతున్నట్లయితే వాళ్ళని ఎదుర్కోవద్దు. అలాగ ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొని తిరిగి మనం కూడా దాడి చేయవద్దు మాటలతో. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగి అలా మాట్లాడుతున్నారో మనకు తెలియదు కాబట్టి వారు ఎలా ప్రవర్తించినా మనం ప్రేమనే పంపుదాం. ఇతరుల్లో ప్రేమించలేని విషయాలున్నా వాటిని ప్రేమించటం ద్వారా మన ప్రకంపను తొందరగా పెంచుకోగలుగుతాం. ఇతరుల్లో ఉన్నటువంటి ప్రేమించలేని తత్వాన్ని మనం గమనించి వారిని మనం ప్రేమించటం ద్వారా మన యొక్క ప్రకంపని చాలా అద్భుతంగా తొందరగా పెంచుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు మనం కలుసుకునేవారు మనకన్నా ఆత్మస్థితిలో తక్కువ స్థితిని కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళకి దయగా ప్రేమగా ప్రవర్తించడం తెలిసి ఉండకపోవచ్చు. ఇతరులు మనతో కటువుగా ఉండి కనికరం లేని విధంగా ఉండి ఉండవచ్చు. ఇవన్నీ మనం లెక్క చేయకపోవటం. వీటన్నిటిని మనం క్షమించి ప్రేమను పంపితే ఈ ప్రేమ శరీరంలోని కణాలన్నిటికీ తిరిగి జీవాన్ని పంపొందించే విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనము ప్రతి మంగళవారం దానిలో మన బాడీలో ఉన్నటువంటి కణాలు ఎలా తిరిగి ఉత్తేజం అవుతున్నాయో దాన్ని మనం చూసాం. ప్రతి ఒక్కరు ఆ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళందరూ, లేదంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ఆ వీడియోస్ని మన ఆల్రెడీ లైట్ వర్కర్స్ గ్రూప్లో ఉన్నాయి, ఆ వీడియోస్ని మళ్ళీ చూడండి.
దానివల్ల ప్రతి కణము మళ్ళీ ఉత్తేజితమయ్యి యాక్టివ్లోకి వస్తుంది. అలా యాక్టివ్లోకి వచ్చినప్పుడు దాని ద్వారా మన శరీరము మంచి ఆరోగ్య స్థితిలోనికి మారిపోతుంది. మనం ఏమంటే ఇప్పటిదాకా మన అనారోగ్యానికి కారణం కూడా మన యొక్క భావనలే, మనలో ఉన్న ప్రేమతత్వం సరిగ్గా లేకపోవటం వల్లే మనకి ఈ అనారోగ్యం వచ్చింది. అట్లాంటిది ఇతరులకు కూడా అంతే కదా, వాళ్ళు అలా దాడి చేయటాన్ని మనము రియాక్ట్ అవ్వడాన్ని మనం ఆపేసేసి రెస్పాండ్ అవుతున్నామా రియాక్ట్ అవుతున్నామా గమనించుకోండి. రెస్పాండ్ అవటం అంటే సరి అయిన సమాధానం ఇవ్వటం, రియాక్ట్ అవటం అంటే ఎదురుదాడి చేయటం. జనరల్గా మనకి అంటే అందరి సంగతి ఏమో కానీ నాకైతే 99% రియాక్ట్నే ఉంటుంది అన్నమాట. రెస్పాండ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరన్నా ఏదన్నా తన్మని 1 or 2 అలా టకటక అనేసేసేస్తాం అన్నమాట. కానీ అలా కాకుండా రెస్పాండ్ అంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇతరుల యొక్క ఎలా ప్రవర్తించినా వారిని క్షమించి ప్రేమించడం మొదలు పెడతామో మన శరీరంలో ఉన్న కణజాలన్నీ తిరిగి జీవం పొందేలాగా చేసి భూమి యొక్క పరిధిని సాంద్రతను దాటేలాగా చేస్తుంది. అప్పుడు మన ప్రేమ ద్వారాలను తెరిచినట్లయితే మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం మనకు అనుభవంలోకి వస్తుంది. మన మధ్యన ధోని వాళ్ళు వరల్డ్ కప్పు కొట్టినప్పుడు నాకెందుకో వీళ్ళంతా హ్యాపీగా లేరేమో అని నేను అనుకుంటున్నా. మా బావగారు ఉన్నారు, ఆయన కూడా బాగా క్రికెట్ చూస్తారు, నేను తక్కువ చూస్తాను. సరే ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా అని. ఎందుకు సార్ ఏమన్నా అనిపిస్తుందా అన్నాడు. అంటే నాకు ఎందుకో హ్యాపీగా ఉన్నట్లేదు సార్, అందరూ అని అన్నా. అంటే ఆయన చెప్పాడు, లేదు సార్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు అని వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ముఖాల్లో ఎవరెవరి ముఖంలో ఏమున్నది అనేదాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ధోని ఎలా రియాక్ట్ అవుతున్నాడు, సచిన్ టెండూల్కర్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అతన్ని మోస్తూ కొంతమంది తిరుగుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని ప్రతిదీ అది చూడండి సార్ అని చెప్తున్నారు. అప్పుడు ఆ తేడా ఎక్కడ ఉన్నదో నాకు అర్థమైంది. వాస్తవానికి హ్యాపీగా లేనిది నేను, అప్పుడున్న పరిస్థితిని ఏదో నేను అంగీకరించలేక అన్హ్యాపీగా ఉన్నాను. దాన్ని నేను వాళ్ళకు కూడా ఆపాదించి వీళ్ళు కూడా హ్యాపీగా లేరని అనుకున్నాను. దీన్నే పచ్చకానర్లోడికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో నుంచి బయటకు వచ్చి ఈ ప్రేమమయమైనటువంటి ప్రకృతిని మనం చూసినప్పుడు అది ఎంతో అందంగా ఎంతో ప్రేమమయంగా ఉంటుందన్నమాట. మనతో సమానమైన ప్రకంపనలు ఉన్న వస్తువులను జనాలని ఆకర్షిస్తాం. మనల్ని ప్రేమించే వారికన్నా మనం కరెక్ట్గా గాను లేదా ఎక్కువగాను ఉన్నట్టు మనం అనుకుంటాం. ఇక్కడ దీని గురించి ఒక చిన్న అంశం చెప్పాలి. చాలామంది ఏమనుకుంటాం అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా భాగస్వాముల దగ్గర జరుగుతూ ఉంటుంది లేదా మన ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది. మీరు ధ్యానంలోనికి వచ్చి ఆ మిగిలిన వాళ్ళు ధ్యానంలోనికి రాకపోవటం వల్ల ఇంట్లో వాళ్ళు అప్పుడు ఏమనుకుంటాం అంటే మనం వీళ్ళకి అసలు ఎంత చెప్పినా అర్థం కావటం లేదు, వీళ్ళు చాలా మూర్ఖంగా ఉన్నారు, ఇంకా డాష్ చాలా అనుకుంటూ ఉంటాం. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తే, ఒక చిన్న ఒక 3 minutes అయిపోయేటట్టు స్టోరీ చెప్తా. ఇప్పుడు మనం అందరం సమావేశమైనట్టుగానే ఒకసారి ఆత్మలన్నీ సమావేశమైంది. ఒక ఆత్మ, అరే నేను అన్నిటిని నేర్చుకున్నాను, క్షమించటం ఎట్లాగో నేర్చుకోలేకపోయాను, నేను క్షమించటం నేర్చుకోవాలి, దాని ద్వారా నాకు పరిపూర్ణమైనటువంటి పూర్ణాత్మ స్థితి వస్తుంది అనుకుని దానికి అర్థమైంది. ఎస్, క్షమించాలంటే మళ్ళీ ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఈ భూమిపైన జన్మ తీసుకోవాలి. మరి నేను ఒక్కరిని వెళితే ఎవరిని క్షమిస్తాను, అందుకని నాకు ఎవరన్నా తోడు కావాలి. ఇక ఒక్కొక్క ఆత్మ దగ్గరికి వెళ్ళి నాతో పాటు తోడుగా నువ్వు వస్తావా, నువ్వు వస్తే నేను అక్కడ నీ ద్వారా క్షమించటం నేర్చుకుంటాను అనగానే ఒక్కొక్క ఆత్మ చెబుతున్నాయి, అంబో నేరాను బాబు, ఎందుకు అనవసరంగా అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు క్షమించాలి అంటే నేను గిల్లాలి రక్కాలి నిన్ను నానా హింసలు చేయాలి. ఈ చేసేటప్పుడు నేను కొన్నిసార్లు క్షమించగలుగుతారు మీరు,
కొన్నిసార్లు క్షమించలేదు. దానివల్ల నాకు కర్మ, మళ్ళీ మీకు కర్మ, దీన్ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ రావాలి, ఇవన్నీ నాతోటి ఎవడు పడతాడు అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్తూ ఏ ఆత్మ నేను రానంటే రానంటాను. ఎందుకు వచ్చింది? ఇక్కడ బాగానే ఉంటుంది, ఇవన్నీ మర్చిపోతాం. కానీ నేను అక్కడ చెబుతున్నా, ఆయన లేదు ఆత్మ చెబుతున్నాను అన్నమాట. ఆయన లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇదంతా గుర్తుంటుంది నాకు, నేను బాగా గుర్తుపెట్టుకుంటాను, ఏం అవసరం లేదు, మిమ్మల్ని క్షమించటం ఒక్కటే, నువ్వు ఎట్లా చేసినా నేను క్షమించుతాను అది ఇది అంటే నీకు తెలియదు, ఇప్పుడు అన్ని బాగా అని చెబుతావు, అప్పుడు అన్ని మర్చిపోతావు అన్నట్టు. అయ్యేటప్పటికి లాస్ట్కి ఒక బాగా జ్ఞానం ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆత్మ అన్న పూర్ణాత్మ స్థితిలో ఉన్నది. తను ఏమన్నదంటే, ఎస్ నేను వస్తాను అన్న, నువ్వు ఏం చేసినా అంటే నిన్ను క్షమించడానికి ఏమి చెయ్యాలో అవన్నీ చేస్తామంట అని చెప్పేసి అది వీళ్ళతో పాటు వచ్చాను. మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన భాగస్వాములు అంతా వాళ్ళే. కావాలంటే మీరందరూ టెస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పీపుల్స్ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, వాళ్ళని బతిమాలో ఏదో ఒక విధంగా చేసి కూర్చోబెట్టండి, మీకంటే ఫాస్ట్గా అంటే మనకంటే ఫాస్ట్గా వాళ్ళు ఇతన్ ద 5 మినిట్స్లో మంచి స్థితికి వెళ్తారు. ఆ స్థితికి వెళ్ళటానికి మనం కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నాం, కానీ మనకు అది రాదు. రీజన్ ఏంటో తెలిసిన, ఇప్పుడు వాళ్ళకి ధ్యానం అవసరమా, మనకు ధ్యానం అవసరమా? మనకే. అంటే మనతోటి ఉన్నారు అని అంటే మన కంపన స్థాయిలో వాళ్ళు ఉన్నారనే కదా. నిన్న చెప్పుకున్నాం, ఒక గూటి పక్షులు ఒక దగ్గరికి ఆకర్షించబడతాయి అంటే అవన్నీ అదే స్థితిలో ఉన్నాయి అన్నట్టే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ధ్యానం అవసరం మనకే కానీ వారికి కాదు. ఆ ధ్యాన స్థితి మనకు అవసరం. చాలా మంది ఈ అపోహలో ఉంటారు, దయచేసి అలాంటి పెట్టుకోకండి. మీరు మారండి, ఆటోమేటిక్గా మన ఇంట్లో వాళ్ళు మారుతారు. మనమేమనుకుంటామంటే వాళ్ళు మార్చేసేయాలి, చేసే అది చేసేయాలి, ఇచ్చేసేయాలి అనుకుంటుంటారు. కాంతిని పంపుతున్నాం కదా, ఆ నేను మా ఆవిడని మార్చడానికి కాంతిని పంపించవచ్చా సార్, లేదా నేను మా ఆయన మార్చడానికి కాంతిని పంపించేస్తే మా ఆయన మారిపోతాడు కదా. ముందు నువ్వు మారితే కదా మీ ఆవిడ మారేది, ముందు నువ్వు మారితే కదా మీ ఆయన మారేది, ముందు నువ్వు మారితే కదా మీ అత్త మారేది. నువ్వేమీ మారకుండా నేను ఇలాగే ఉంటాను వాళ్ళందరూ మారాలని అంటే ఎప్పటికీ కుదరదు. డెఫినెట్గా మనము మారవలసిందే, దానికి ఇంకొక వేరే ఆప్షనే లేదు. మనం ఎప్పుడు మారుతామో అప్పుడే మన ప్రపంచం మారుతుంది. గాయత్రి పరివారు ఆయన పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు చెప్పారు, మనం మారుతాం యుగం మారుతుంది అని ఒక స్లోగన్ ఇచ్చాడు, అది నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చినటువంటి. మనం మారితే యుగం మారుతుంది, మనం మారకుండా యుగం మారదు. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారదు, మరణగాక మారదు. మనం మారితేనే ఇతరులు మన చుట్టూ ఉన్నది మారినట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే మన చుట్టూ ఉన్న మన బంధుమిత్రులు, మన భాగస్వాములు సరైన స్థితిలో లేరు అని అనుకుంటాం, కానీ వారితో కలిసి ఉంటున్నాము అని అంటే వారికి మనకి ఒకే ప్రకంపన ఉన్నట్టు గుర్తుపెట్టు. వారు ధ్యానం చేస్తే మరింత ఉన్నత స్థితిలో ఉంటారని గుర్తు తెచ్చుకోండి. అందుకనే ఎవరిని కూడా మనము మీరు అలా మారండి ఎలా మారండి అని చెప్పాలి, ఇంటిమేషన్ ఇవ్వాలి, ధ్యానం చేయండి అని ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత వదిలేసి మన మనల్ని చూసి మనలో వచ్చిన మార్పును చూసి వాళ్ళు మారు. జయకుమార్ సార్ అని ఉండేవారు మాతో పాటు, ఆయన బిఎస్ఎన్ఎల్లో చేసేవారు, ఇప్పుడు కర్నూలులో ఉంటున్నారు. ఈయనలో వచ్చిన మార్పును చూసి వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చి అసలు ఈయన ఎట్లా మారాడు ఈ విధంగా అని చెప్పేసి ఈ క్లాసులకు వచ్చి వాళ్ళు మారి వాళ్ళు పిరమిడ్ కట్టుకున్నారు. అది మార్పు అంటే. నేను ఎప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఆ విషయం, ఈయనలాగా మనం కూడా మారాలి అని చెప్పేసి. అంటే మార్పు అనేది ఇతరులు గమనించాలి, అట్లాంటి మార్పు మనలో రావాలి. మనకు వచ్చే మార్పు ఏంటంటే ఇతరుల మీద అరవటం. చాలా మంది అంటారు ధ్యానం చేస్తున్నావు అరుస్తున్నావేంటి అంటే ధ్యానం చేసేవాళ్ళు అరవకూడదా, ధ్యానం చేసేటోళ్ళు కోపం రాదనే. అంటే అన్నిటికంటే గొప్పది ధ్యానం, అది చేస్తుంటేనే నువ్వు విధిగాట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఓ ఎస్, అంటే నువ్వు గుర్తిస్తున్నావు అనమాట, ధ్యానం అత్యద్భుతమైనదని నువ్వు గుర్తించగలుగుతున్నావు. కాబట్టి ఇది నువ్వు కూడా చేస్తూ ఉంటే దానిలో ఉన్నది ఏంటో తెలుస్తుంది అని చెప్పాలి. మనం చాలా కూల్గా చెప్పాలి ఆ విషయాన్ని, అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.
రిలాక్స్ గా మన ప్రకంపను పెంచుకోవడానికి ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఈరోజు రంజిత్ మాస్టర్ రంజిత్ సార్ లైన్ లో ఉన్నారా? ఓకే సార్ లేరా? ఓకే ఓకే. అంటే ఈరోజు ప్రశ్న ఆన్సర్స్ ఉన్నాయా? ఈరోజు కనుక్కుంటాను, నేను కాల్ చేసి కనుక్కుంటాను. ఓకే సార్ ఓకే. అంటే అన్నారు దీంతో సెక్షన్ కంటిన్యూషన్ చేద్దామా, అది మెసేజ్ పెట్టారో లేదో నాకు తెలియదు. ఓకే మెసేజ్ పెట్టలేదండి, మెసేజ్ పెట్టలేదు. ఓకే ఓకే సరే, ఒక మాట కనుక్కుంటే తర్వాత మనం కంటిన్యూషన్ అనౌన్స్ చేద్దాం. హాయిగా రిలాక్స్డ్గా ధ్యానంలో కూర్చుందాం. ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత ఎక్సలెంట్గా మనం మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాం. ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలే. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలే. ఇంకొక ఇలా 3 సార్లు మన లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదిలినప్పుడు మన శరీరం అంతా సర్దుకుని కూర్చుంటుంది. ఇప్పుడు మీ హృదయాన్ని గమనించండి. ఆ ప్రేమను హృదయం నుంచి ప్రతి అణువణువు కణకణానికి ఈ ప్రేమతత్వం ప్రసరిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం పూర్ణాత్మ స్థితిలో మారటాన్ని సిద్ధంగా ఉన్నట్టు దాని అర్థం. ఈ స్థితిలో, ఈ పూర్ణాత్మ స్థితిలోనికి వచ్చి హాయిగా రిలాక్స్డ్గా ఆ స్థితిని ఇప్పుడు మీ 2 చేతులు మీ హృదయం పైన ఉంచుకొని మన హృదయంతో చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను, నేను నీతో కమిట్ అవుతున్నాను, నీవు చాలా ముఖ్యం, నీ జీవితం అనుక్షణం లెక్క పెట్టబడుతుంది. అంటే గమనిస్తున్నామని అర్థం, చాలా గొప్పగా గమనిస్తున్నామని అర్థం. ఇలా అది మీకు నిజంగా అనిపించేంత వరకు మరలా చెప్పుకుందాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మన హృదయం పైన చెయ్యి ఉంచి అప్పుడు చెప్పుకుంటున్నాం, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను నిన్నుగా ఒప్పుకుంటున్నా, దివ్యమైన నా హృదయమా, నీవు చాలా గొప్పదాని, నీ యొక్క ప్రతి క్షణము లెక్కించబడుతుంది, నేను నీతో కమిట్ అవుతున్నా, నీవు చాలా ముఖ్యం, నీ ప్రేమ దారిలో నేను పయనిస్తాను, నన్ను నడిపించు ఓ దివ్యమైన హృదయమా, నీ నుంచి నాకు ప్రతి ఒక్క మార్గదర్శనం నీ ద్వారా అందటాన్ని, అంటే ప్రేమ ద్వారా అందటాన్ని నేను అంగీకరిస్తున్నాను. హృదయం ద్వారా అందటం అంటే ప్రేమ ద్వారా అందటం. ఫ్రెండ్స్, అలా మనతో అర్థమయ్యేలాగా మన హృదయం మాట్లాడుతుంది అని భావన చెందాం. మన హృదయం చెప్పేది మనం వింటున్నామని, మన గుండె మనం మంచి స్థితికి వెళ్ళటానికి మార్గదర్శకంగా ఉంటుందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అని చెప్పుకోండి.
నా హృదయం చెప్పే అంశాన్ని నేను అనుక్షణం వింటున్నాను. నా గుండెతో కలిసి, అంటే నా హృదయంతో కలిసి నేను మంచి స్థితికి వెళ్ళడానికి మార్గదర్శకంగా నా హృదయం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నీ చెయ్యిని మెల్లగా క్రిందకు తీసి ధ్యానం పోచరలోకి రండి. మన యొక్క హృదయాన్ని ఒక నక్షత్రం లాగా ఊహించుకొని అది ప్రేమను కాంతిని మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఉత్పత్తి చేస్తున్నట్లుగా భావించండి. మన హృదయం ఒక నక్షత్రం కనుక ఎలా కాంతినిస్తుందో అలాగా మన హృదయం ప్రేమను కాంతిని ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువణువు కణకణానికి అందిస్తున్నట్లుగా చూడండి. మన హృదయం నుండి వచ్చే కాంతి మన శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆ సమతా స్థితి వస్తుంది గమనించండి. ఇలా మనం నూతనోత్సాహం పొందడం అనేది మన యొక్క ప్రవాహాన్ని పెంచడం ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే ఆ ప్రేమతత్వం అన్ని కణాలకి ఎంత ఎక్కువగా వెళ్తే మనలో అంత ఉత్సాహం, అంత ఎనర్జెటిక్గా ఉంటాం. ఇప్పుడు మనలో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ని అనుభవించాం, వాటికి ప్రేమను పంపుదాం. నాకు ఎవరి మీదైనా కోపం ఉన్నదనుకోండి, ఆ కోపం ఉన్న వాళ్ళకి ప్రేమను పంపించాను. ఏ విషయమైనా మనకు అనుకూలంగా లేదు, దానికి ప్రేమను పంపించాను. ఇప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో అలా గమనిస్తూ మనకి ఆలోచనలన్నీ ప్రేమమయంగా మారిపోతున్నట్లుగా, వాటికి ప్రేమ అంది అవన్నీ ప్రేమమయంగా మారిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. పైకి వచ్చే ప్రతి ఆలోచనకు మీరు కాంతిని పంపిస్తూ ఉండండి. నాకు ఇంకా ఆ స్పందన బాగా రాకపోతే మరలా ఒకసారి అలా మనం హృదయం మీద చేయి పెట్టుకుని మళ్ళీ మొదటి నుంచి రండి. నష్టం లేదు. దివ్యమైన నా హృదయము, నేను చాలా గొప్పదాన్ని. అనుక్షణం నీ యొక్క ప్రత్యేకతను నేను గుర్తిస్తున్నాను. నీ యొక్క మార్గదర్శకత్వాన్ని నేను అనుసరిస్తాను. నేను నీతో కమిట్ అవుతున్నా. నీ ద్వారా అందేటటువంటి ఆ మార్గదర్శకత్వం నన్ను అత్యున్నత స్థితికి, అది ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, అత్యున్నత స్థితికి తీసుకువెళుతుందని నేను నమ్ముతున్నా. ఓ దివ్యమైన నా హృదయం, నీవు నేను ఒక మంచి స్థితిలో ఉండి అత్యున్నత స్థితిలో అభివృద్ధి చెందుతున్నాం. నీవు నిజంగా గొప్పగా, నీ నుంచి ఎంతో ప్రేమ నా హృదయం అంతా నిండిపోతుంది. ఆ హృదయం నుంచి ఈ శరీరంలో ఉన్న ప్రతి కణానికి అది పంపించబడుతుంది.
ఇప్పుడు మనం హృదయ స్పందనను గమనించాం, ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. ఇప్పుడు మన శరీరం మొత్తం ప్రేమమయంగా అయిపోయింది. మన ఆలోచనలను గమనించాం, ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటికి ప్రేమనే పంచాం. మీకు ఎన్నో బాధాకరమైన సంఘటనలు ఉండవచ్చు, ఆ సమస్య ఎదురై ఉండవచ్చు, దానికి ప్రేమను పంచి ఆ సమస్య కూల్గా తీరిపోవాలంట. ఇంకా ఇలా అనుకోండి, ఈ ప్రేమతత్వం నాలో ఉండటం వల్ల నన్ను నేనుగా ఎలా అంగీకరిస్తున్నానో, నన్ను నేను అంగీకరించుకుంటున్నాను, ఇతరులను కూడా వారిని వారిలాగానే అంగీకరిస్తున్నాను, నేను అనుకున్న విధంగా కాకుండా వారు అనుకున్న విధంగా వారు ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కణకణము కూడా ప్రేమతత్వంతో ఉండి మన శరీరం ఎంత వైబ్రేటివ్గా ఉన్నదో గమనించాం. మన చుట్టూ మన బయటికి మన నుంచి ప్రేమ వెదజల్ల పడుతుంది. మీ లోపల అవయవాలను గమనిస్తూ ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంటే ఇప్పటిదాకా అక్కడికి ప్రేమ వెళ్ళనందుకు మనల్ని మనం క్షమించుకుని ఆ ప్రేమను అక్కడికి పంపుతాం, అది ఎంత సరి అవుతుంది. మనని మనం ప్రేమించుకోలేకపోవటం వల్ల మనకి అనేక రకాలైన అనారోగ్యాలు రావటానికి అత్యంత మూల కారణం అదే ఫ్రెండ్స్. ఆ దీర్ఘకాలిక రోగాలు రావటానికి కూడా మెయిన్ కారణం అదే. మనం ఎప్పుడూ సురక్షితంగానే ఉన్నాం, మనం ఎప్పుడు అత్యద్భుతమైన స్థితిలోనే ఉన్నాం. మనము ఎంతో ధైర్యంతో ఉన్నాం కాబట్టే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. మనం వచ్చిందే మనతో పాటు ఎంతో మందిని ఆత్మ చైతన్యం చెందించటం కోసమే కాబట్టి మనం మన పూర్ణాత్మగా ఎదుగుతూ మనతోటి వారి అందరినీ పూర్ణాత్మలుగా మార్చటానికే మనం వచ్చాం. అది కొంతమంది సేవ ద్వారా వస్తారు, కొంతమంది టీచింగ్ ద్వారా చేస్తారు, ఎవరి వర్క్లో వాళ్ళకు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వస్తూ ఉంటారు, ఆ పనిని వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటారు. కొందరు అరేంజ్మెంట్ చేయటానికి వస్తారు, కొందరు ఆర్గనైజ్ చేయటానికి వస్తారు, అయితే మనకి ఏది కావాలో దాన్ని ఇవ్వటం బాగా నేర్చుకోవాలి. మనకి ప్రేమ కావాలి, ప్రేమను ఇవ్వటం మొదలెట్టాలి. ధనం కావాలి, ధనం ఇవ్వటం మొదలెట్టాలి. గౌరవం కావాలి, గౌరవాన్ని ఇవ్వటం మొదలెట్టాలి. అట్లా మనం ఎప్పుడు వాస్తవానికి ఏంటంటే ఈ భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో మానవుడు ఒక్కడే ఈ ప్రకృతికి తను తీసుకున్న దానికి అతి తక్కువగా ఇస్తూ ఉంటాడు. మిగతావన్నీ కూడా తమ తీసుకున్న అతి కొద్ది దానికి ప్రకృతికి ఎంతో ఇస్తుంది. అంటే ఒక చెట్టు ఉన్నదనుకోండి, అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు ఆక్సిజన్ ఇవ్వటమే కాకుండా పువ్వుల్ని ఇస్తుంది,
వాతావరణాన్ని క్లీన్ చేస్తుంది. అద్భుతమైన సువాసన పువ్వుల ద్వారా ఆహ్లాదకరం. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక పండునిస్తుంది. ఎంత అద్భుతమో చూడండి, మనం ఉండటానికి నీడనిస్తుంది, ఇంట్లో ఇల్లు వేసుకోవాలంటే కలపనిస్తుంది, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. జంతువులు ఉన్నాయి, ఒక బర్రె ఉన్నది, అది ఎన్ని రకాలుగా అది మనకు పాలు ఇస్తుంది, ఆ పాలు నుంచి మనం ఎన్నింటిలో తీసుకుంటాం. మనం ఇచ్చేదానికంటే అది ఎక్కువే ఇస్తూ ఉంటాం. అది రైతులకు తెలుసు, వాటిని సాగు చేసే రైతులకు. రోజుకు 100 రూపాయలు దానికోసం ఖర్చు పెడితే అది 200 రూపాయలు వర్కౌట్ చేస్తుంది. అంటే ప్రతిదీ కూడా ఏది తీసుకుంటుందో అంతకంటే ఎక్కువ ఈ ప్రకృతికి ఇస్తుంది. కానీ మనమే ఏది తీసుకుంటున్నామో అంతకంటే చాలా తక్కువ ఇస్తున్నాం. ప్రేమనిత్తం ప్రేమతత్వంతో ఉందాం. మన యొక్క ఆలోచనలు కూడా ప్రేమతత్వంతో ఉంటే ఈ పొల్యూషన్ ఉండదు ఫ్రెండ్స్. వాతావరణం ఆటోమేటిక్గా, అంటే ఈ భూమి మీద జరిగే విధ్వంసాలలో 75% కేవలం మానవుని యొక్క ఆలోచనల ద్వారానే ఆ విధ్వంసం సృష్టించబడుతుంది. అందుకనే మనము ప్రేమతత్వంతో ఉండాలి. తద్వారా మనము ఈ ప్రకృతికి ఇవ్వగలిగే అతి గొప్ప కానుక అని మనం అనుకున్నా కానీ అది మనకు మనం ఇచ్చుకునే అత్యంత అద్భుతమైన బహుమతి అన్నమాట. కరుణతో కూడి ఉండటం, స్నేహంతో ఉండటం, పత్రిసారి చెప్పినట్టు స్నేహభావాన్ని కలిగి ఉండటం. ప్రేమ అంటే కండిషనల్గా చూస్తున్నాం, మనకి అది ఒక బూతులాగా తయారైపోయింది. ఈ పనికి మన మీడియా ద్వారా వాటిని అలాగే చూపించటం వాళ్ళు, అది కాదు. అది కండిషనల్తో కూడుకుని ఉన్నది. ఈ కండిషనల్తో కూడుకున్నట్టు ఉన్నప్పుడు ఇదే హృదయము మిగతా అన్ని అవయవాలని డామినేట్ చేస్తుంది. అందుకనే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయక దాంట్లో ఉన్న వాళ్ళకి మితిమీరినటువంటి ప్రేమతత్వంతో ఆకలి వేయి, నిద్ర రాదు. అంటే అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది, జీర్ణం అవ్వదు, పాపం తెలియదు వాళ్ళకి. అన్ని ఇదో అట్లా ఉండకూడదు, అన్కండిషనల్గా ఉండాలి. అలాంటి ప్రేమను మనం ఇప్పుడు మనం నుంచి బయటకు ప్రసరించబడుతుంది. ఇతరుల నుంచి వినయం కోరుకుంటే మనం వినయాన్ని ఇవ్వాలి. ఆ వినయాన్ని మనం చేసి చూపించాలి. లాస్ట్ 2 మినిట్స్ హాయిగా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. Last 30 seconds. Last 10 seconds. Completely relax అయిపోతు ఆ రెండు చేతులు విడదీసి కళ్ళపైన పెట్టుకోండి ఫ్రెండ్స్. కనిపిస్తున్న కలర్ లోపల మెర్జ్ అయిపోవాలనుకో. 5, 4, 3, 2, 1, 0 మెల్లగా చేతులు తొలగిస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైన ప్రేమ ప్రపంచాన్ని చూడండి. ప్రపంచమంతా ఎంత ప్రేమమయంగా, మన చుట్టూ ఉన్న వస్తువులు ఎంత గొప్పగా మెరుస్తూ ఉన్నాయో గమనించాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇందాకే మనం చూసిన రూమే, ఇందాక మనం చూసిన వస్తువులే, కానీ ప్రతి వస్తువు మెరుస్తూ కనపడుతుంది చూడండి. అంటే అన్నిలో ఉన్న ప్రేమ, ఎన్ని రోజులు మరుగున పడిపోయిన ప్రేమ పూర్తిగా బయటకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు